हेलो व्यूअर्स, नेम डॉक्टर सुजाता वेलेंकी, क्लिनिकल हेड एंड फर्टिलिटी स्पेशलिस्ट एट ओएसएस फर्टिलिटी विजयवाड़। प्रोलाक्टिन लेवल्स కొన్ని సార్లు సంతానం లేని సమస్యకి అని టెస్ట్ చేయించుకునేటప్పుడు థైరాయిడ్ టెస్ట్తో పాటు సాధారణంగా మనం చేసే టెస్ట్ ప్రొలాక్టిన్ టెస్ట్. ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ ప్రొలాక్టినీమియా అని చెప్తాం. సో ఈ హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు సంతానం కలగడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ అందరికీ ఎవరికైతే ప్రొలాక్టిన్ లెవెల్స్ హైగా డిటెక్ట్ చేస్తామో అందరికీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో టెస్ట్ చేయటం, దాన్ని ఐడెంటిఫై చేయటం, ఎవరికి ట్రీట్మెంట్ అవసరమో ఎవరికి అవసరం లేదు అనేది గుర్తించటము మనకు ఎంతో ముఖ్యమైన విషయం. సో అసలు ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అంటే ఏంటి, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కడ తయారవుతుంది, దీనికి గల లక్షణాలు ఏంటి, ఇది ప్రెగ్నెన్సీస్ రావడానికి ఏ విధంగా అడ్డంకులు ఏర్పడతాయి, దానికి మనకున్న వైద్య విధానాలు ఏంటి అనేది చూసుకుందాం. సో ఇప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎప్పుడైనా సరే, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకి బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ముఖ్యంగా మనకు ఉపయోగపడేది బ్రెస్ట్ ఫీడింగ్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి తల్లి పాలిస్తున్నప్పుడు ఆ ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్ ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్. కొన్నిసార్లు నాన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా, అంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా పెరగకూడదు. కొన్నిసార్లు ఇది హై లెవెల్స్కి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ హై లెవెల్స్కి పెరగటానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్లో పిట్యూటరీలో ఎడినోమాస్ అని సన్నటి ట్యూమర్స్ లాంటివి, ఇవి బినైన్ ట్యూమర్స్ అవ్వచ్చు. అంటే ఆ ప్రొలాక్టిన్ లెవెల్స్ సెక్రీట్ అయ్యే సెల్స్ కొంచెం ఎక్కువగా మల్టిప్లై అయ్యి పెరిగి అది ఆ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల మెడికేషన్స్ ఏవైతే మనకి ప్రొలాక్టిన్ బ్రెయిన్ దగ్గర యాక్ట్ అవుతాయి, యాంటీ డిప్రెసెన్స్, సింపుల్ మనం వాడుకునే వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వాడుకునే యాంటీఎమెటిక్స్, వాంతులు వాడుకునే మెడికేషన్స్, ఇటువంటివి కూడా మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ని పెంచే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ కనుక మీకు ప్రొలాక్టిన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఈ టెస్ట్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏవైనా కారణాలు ఉన్నాయా పెరగటానికి అనేది రీఅసెస్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అట్లానే ఈ టెస్ట్ కన్ఫర్మేషన్ అనేది మనం మళ్ళీ చేసుకుంటాము. ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది టెస్టింగ్ కూడా చాలా యాక్యురేట్, క్రిటికల్ అన్నమాట. సో ఈ టెస్ట్ అనేవి ఫాస్టింగ్, రాత్రి తిన్న తర్వాత పొద్దున్నే ఏమి తినకుండా తాకుండా శాంపుల్ ఇవ్వాలి. మొదటి శాంపుల్ మార్నింగ్ తీసుకునే ఫస్ట్ శాంపుల్ అవ్వాలి. అట్లనే ఈ శాంపుల్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి బ్రెస్ట్ కానీ నిప్పుల్స్ కానీ స్టిమ్యులేషన్ అనేది చేసుకోకుండా ఉండాలి ప్రీవియస్ వన్ డే వరకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ శాంపుల్, ఫస్ట్ శాంపుల్ ఏమి తినకుండా తాకుండా ఇవ్వాలి, అండ్ ఎటువంటి నిప్పుల్ స్టిమ్యులేషన్స్ లేకుండా ఈ శాంపుల్ కలెక్షన్ తీసుకోవాలి. శాంపుల్ కలెక్ట్ చేసినాక వెంటనే మనం ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ చేసుకోవాలి. ఎక్కువసేపు శాంపుల్ కలెక్ట్ అయ్యి ఈరోజు కలెక్షన్ చేసుకుని మనం సాయంత్రానికి అట్లా టెస్ట్ చేస్తే కూడా రిజల్ట్స్ యాక్యురేట్గా రావు. సో ఎప్పుడు కూడా శాంపుల్ కలెక్షన్ ఇంపార్టెంట్, కలెక్ట్ చేసుకున్నాక ఇమీడియట్ టెస్టింగ్ ఇంపార్టెంట్ ఈ లెవెల్స్ కోసం. సో మనం కారణాలు చూసుకున్నాము, ఎలా మనకి ఈ శాంపుల్ ఇవ్వాలి అనేది చూసుకున్నాము. ఒకవేళ ఈ వాల్యూస్ పెరిగినాయి మీకు అనుకుంటే ఎందుకు, ఏ విధంగా ఇది ప్రెగ్నెన్సీకి అడ్డం పడుతుంది. సో నార్మల్గా ప్రొలాక్టిన్ అనేది నేను చెప్పినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఈ హార్మోన్ అనేది ఆపింది. సో అందుకే కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇనీషియల్ పార్ట్లో ఒక ఫ్యూ మంత్స్ రావు. కొన్నిసార్లు ఈ లెవెల్స్ రెగ్యులర్గా ఓవ్యులేషన్ని ఆపటం కాకుండా అక్కడక్కడ 1 or 2 times ఒక 4 months ఒకసారి ఓవ్యులేషన్ అయ్యి మిగతా 3 months ఓవ్యులేషన్ అవ్వకుండా ఎగ్ రిలీజ్ అవ్వటాన్ని ఇన్హిబిట్ చేస్తుంది ఈ హార్మోన్. ఇన్ కేస్ ఎగ్ రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటానికి మనకి ప్రొజెస్టెరాన్ అనేది సపోర్ట్ మెడికేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ని హై ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్, ఎంబ్రియో వచ్చి అతుక్కునటానికి లైనింగ్ దగ్గర సహకరించే ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ని ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో ఓవ్యులేషన్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి ఆ ఎంబ్రియో అటాచ్ అవ్వటానికి గర్భసంచి లైనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ అనుకూలమైన వాతావరణం లేకపోవటం వలన వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావు. సో ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అవటం అరికడుతుంది, అలానే ఇంప్లాంటేషన్ ఎంబ్రియోస్ అటాచ్ అవటం అరికడుతుంది,
లూటియల్ ఫేస్ డిఫెక్ట్ సపోర్ట్ మెడికేషన్స్ని అడ్డం పడుతుంది ఈ హై లెవెల్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ మనకి ఉంటే గనక. సో ఎప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది అవసరం? ఒకసారి శాంపుల్ తీసుకున్న తర్వాత ఆ వాల్యూస్ హైగా వచ్చినప్పుడు మనం రిపీట్ శాంపుల్, ఫాస్టింగ్ శాంపుల్స్, మోర్ యాక్యురేట్ టెస్టింగ్ శాంపుల్కి మనం ఈ టెస్ట్ చేయటం జరుగుతుంది. ప్రొలాక్టిన్ లెవెల్స్ రిపీటెడ్ శాంపుల్స్లో కూడా మనకి హై లెవెల్స్ ఉన్నప్పుడు స్కాన్ చేసి బ్రెయిన్లో స్కాన్ చూసుకుని మనకి ఎటువంటి ఎడినోమాస్, బ్రెయిన్లో ట్యూమర్స్ లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక 6 to 8 weeks వరకు టాబ్లెట్స్ రూపేణా మెడికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే టాబ్లెట్స్ వాడుకుని ఈ లెవెల్స్ నార్మల్కి వచ్చేసిన తర్వాత మనం ఆ మెడికేషన్స్ కంప్లీట్గా ఆపేయచ్చు. లైఫ్ లాంగ్ దీర్ఘకాలంగా ఈ మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆపేయగానే ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్కి రాగానే స్పాంటేనియస్గా ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు వీళ్ళల్లో మంచిగా ఉంటాయి. సో మీకు కనుక ప్రొలాక్టిన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకుంటే ఆ వాల్యూస్ నార్మల్గా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా, వైద్యుల సలహా మేరకు అనువైన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.